దాసరి నారాయణరావు గారు తెలుగు సినీ రంగ దిగ్గజం. హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ కుదురుకోవడంలో కీలక పాత్ర పోషించిన వాడు. అంతేకాదు, కుదురుకున్నా కూడా సినీ రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వాడు. తెలుగు సినీ రంగానికి చెందిన అన్ని విభాగాలపై పట్టు ఉన్నవాడు. అందరి తలలో నాలుకలా ఉంటూ తెలుగు సినీ రంగానికి ట్రబుల్ షూటర్గా ఉండేవాడు. దాదాపు 151 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డు కూడా సాధించాడు. దాదాపు 50కి పైగా సొంతంగా సినిమాలు నిర్మించాడు. బుల్లితెర సీరియళ్ల నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టి విజయం సాధించినవాడు. మరి ఇన్ని సాధించిన దాసరికి తీరని కోరికలు ఏమున్నాయి అనుకుంటున్నారా? దాసరికి కూడా తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది. అదే మహాభారత చిత్రం. ఆయన మహాభారతాన్ని చిత్రంగా మలచాలని కలలు కన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాను రూపొందించాలనుకున్నారు. అదే తన ఆఖరి చిత్రమవుతుందని కూడా దాసరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినీ రంగం నుంచి ఓ మంచి సక్సెస్తో రిటైర్ అవ్వాలనుకున్నారు. కానీ అది నెరవేరకుండానే సినీ పరిశ్రమను దుఃఖసాగరంలో ముంచి వెళ్లిపోయారు దాసరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.